अल्हम्दुलिल्लाह, मदनी कॉलोनी वालों के लिए एक बड़ी खुशखबरी है कि जनाब इज़्ज़त माप एमएलए साहब की तरफ से ये मदनी कॉलोनी अब तक ना म्यूनसिपाल्टी में थी और ना ही पंचायत में थी। एमएलए साहब के कोशिश से और हमारे सेक्रेटरी साहब, पंचायत के सेक्रेटरी साहब के कोशिश से ये हमारी मदनी कॉलोनी पंचायत में आ रही है। उसके आज है ना मदनी कॉलोनी वालों के लिए डोर नंबर, और इसी तरह से एमएलए साहब ने वादा किया है कि जब उनको डोर नंबर सैंक्शन हो जाता है तो यहाँ रोड पानी वगैरह का भी इंशाल्लाह इंतज़ाम कराने के लिए वादा किए हैं। हमें मदनी कॉलोनी की तरफ से एमएलए साहब का और हमारे सेक्रेटरी साहब का शुक्रिया अदा करते हैं और उनके लिए दुआ भी करते हैं कि अल्लाह ताला उनको तरक्की दे, अल्लाह ताला उनको नज़र बस से हिफाजत फरमाए। और हमारे मदनी कॉलोनी वाले की तरफ से और खुसूसन हमारे अब्दुल रब भाई की तरफ से भी हमें शुक्रिया अदा करते हैं। जज़ाकुमुल्लाहु खैरल जज़ा अहसनल जज़ा। ఇక్కడ మున్సిపాలిటీ కాకుండా ఇక్కడికి పంచాయతీ కాకుండా ఇక్కడ మధ్యలో మదీనా క్వార్టర్స్ అనేది దాదాపు 500 గృహాలు నివాసం ఇక్కడ ముస్లింలు, ముఖ్యంగా ముస్లింలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. కానీ వారు అలా పంచాయతీ కాకుండా ఇలా మున్సిపాలిటీ కాకుండా అనేక రోజులు చాలా కష్టాలు పడ్డారు. ఈ కష్టాలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయిన వెంటనే ఆయన స్పందించి ఇక్కడ ఈ నివాసం ఉన్న ప్రాంతాన్ని పంచాయతీలో కలుపుకోమని గౌరవ ఎంపీడీఓ గారికి సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చి వారి తరపున ఈరోజు పంచాయతీలో ఈ 500 హౌసెస్ ఉన్న గృహాలకి పంచాయతీలకు కలపడం జరిగింది. వీరందరి తరపున ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. కుమరవాండ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మదిని కాలనీ, ఈ కాలనీ అక్కడ మున్సిపాలిటీకి చెందకుండా ఇట్లా పంచాయతీలో జరుచుకోకుండా ఉన్నది. దాన్ని ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోతే గ్రామ ప్రజలు ఎమ్మెల్యే గారు ఆదేశాల ప్రకారం మేము మదిన కాలనీలో సంబంధించిన ఇళ్ళన్నీ అవి కొలతలు చేసి మన గ్రామ పంచాయతీలో చేర్చుకొని ఆ గ్రామ పంచాయతీలోని ఇంటి నెంబర్లు అలాట్ చేసి వాళ్లకు ఇంటిని ఇంటి పన్ను రసీదులు కూడా జారీ చేయడం అనేది. ఈనాడు మనము మదీనా కాలనీ పరిశీలనలో భాగంగా చూస్తున్నామండి. ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ లేనటువంటి పరిస్థితులు చాలా, అంటే డెవలప్మెంట్ అయినా కూడా ఈ ప్రాంతం దాదాపు 12-13 సంవత్సరాల నుండి ఈ కాలనీ శాంక్షన్ అయింది. కాలనీలో నివాసం ఉంటున్నా కూడా సరైనటువంటి వసతులు లేక కదిరికి కూతవేటు దూరంలో, అంటే దాదాపు ఒక పర్లాంగ్ కూడా లేదు కదిరికి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ అభివృద్ధి అనేటువంటిది నేర్చుకోలేదు. నేటి వరకు ఇక్కడ చూస్తున్నాము వర్షం వస్తే, ఇప్పుడు అంటే పర్వాలేదు, వర్షం వస్తే చాలా పరిస్థితి దారుణంగా ఉంటుంది రోడ్లు. అలాగే ముఖ్యంగా మనిషికి కావాల్సింది డ్రైనేజీ వ్యవస్థ. డ్రైనేజీ వ్యవస్థ అంటే ప్రతి ఒక్క కుటుంబానికి నిత్యము స్నానం చేయాలన్నా బాత్రూమ్ పోవాలన్నా కూడా డ్రైనేజీ ఖచ్చితంగా ఉండాలి. డ్రైనేజీ కూడా లేనటువంటి పరిస్థితి.